ఏంటి మనం మనం రాసుకున్నాం, మనలో మనమే పూసుకున్నాం, ఎక్కడ అది? ఇన్ని కలర్స్ మధ్యలో కలిసిపోయిందో ఏంటో. వాళ్ళ దాసుకొని పోతుంది కదా అది. థాంక్యూ. దేనికి? గుర్తుకొచ్చినందుకు. నీకంత సీన్ లేదు. ఏయ్, నాకు పుయ్యాలంటున్నారు కదా, నాకు కాదు, దమ్ముంటే ఈయనకు పుయ్యండి. ఏ, ఈయనంటే భయమా? వీడు పెద్ద తోపా, పుయ్యండి. వన్ సెకండ్, నేను మీకు ఒకటి చెప్తాను, అది విన్న తర్వాత మీరు డిసైడ్ చేయండి. అర్థమైందా? చూసారా మీ వల్ల ఎంత జరిగిందో. నా వల్ల ఏంటి? మరి మీరేగా ఐడియా ఇచ్చారు. సో వాట్? ఒక రిక్వెస్ట్ అండి, నేను ఎంత చెప్పినా మీకు ఫ్లాష్ బ్యాక్ గుర్తు రావడం లేదు. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి గతంలోకి వెళ్ళొచ్చు కదా. సారీ, నేను వెళ్ళలేను. అయినా ఎప్పుడు బ్రిడ్జ్ బ్రిడ్జ్ నువ్వు తినేస్తావు కదా, కావాలంటే బ్రిడ్జ్ మీదకి వెళ్తా, ఏమైనా గుర్తొస్తే చెప్తా. గుర్తొచ్చిందా? లేదు. ఓ పని చేద్దాం, నేను చిన్నప్పుడు ఎలా దూకానో అలానే దూకి చూపిస్తా, అప్పుడు నీకు గుర్తొస్తుంది. నీకేమో పిచ్చా. లోతు ఎంత ఉంటుంది? ఏమో పర్లేదు, జంప్ చేస్తున్నాను అంతే. అరే నన్ను వదిలే. అరే గుర్తుకొచ్చిందా? మెంటల్. ఏంటి ఫుల్గా తడిచిపోయాం, ఇది వాడు పనేనా? అయితే కుమ్ముదాం ఇవన్నీ, ఇంకెందుకే ఆలస్యం, పదండి. హే బడి, ఎంజాయ్ మ్యాన్, గర్ల్స్ ఆర్ ప్లేయింగ్ రైట్? మమ్మల్ని చూస్తే అవడు. ఓ, ఆ అమ్మాయిని చూస్తే అవుతాడు, ఎంజాయ్ చేస్తాడు. అమ్మాయి ప్రేమిస్తుందా? కాదు, ఇతనే అమ్మాయిని ప్రేమిస్తుండు. రేయ్, వన్ సైడ్ లవ్ అంటరా ఫూలిష్ గా? లవ్ అంటేనే ఒకరి మీద కలిగే స్వచ్ఛమైన ఫీలింగ్ బ్రదర్. దానికి వన్ సైడ్ టూ సైడ్ అని సైడ్ ట్రాక్లు ఉండవు. అవతలి వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా డైవర్ట్ అవ్వదు. బ్రతుకున్నంత వరకు ఆ ఫీలింగ్ అలానే ఉంటుంది. దాట్ ఈజ్ లవ్. యు ప్రాబ్లీ నెవర్ అండర్స్టాండ్ బ్రదర్. హూ ఇస్ దిస్ గాయ్? హి ఇస్ ఎ క్రేజీ గాయ్. ఓకే ఓకే, దిస్ ఇస్ ఆల్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ యామ్ శ్యామ్. హాయ్. హాయ్. నేను మర్చిపోయాను, మై స్వీట్ హార్ట్ చిన్ని, ప్లీజ్ కమ్. హాయ్. హాయ్. కమ్. హాయ్. గెస్ వాట్? వాట్? టుడే ఇస్ మై బర్త్డే. డాడీ ఫోర్స్ చేయడం వల్ల ఈసారి నా బర్త్డే పార్టీని నా గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటాను, ఓకేనా? మీరు అందరు రావాలి, ఈవినింగ్ అందరు వచ్చేయాలి, మీరు రావాలి, మీ ఫ్రెండ్ కూడా తీసుకురావాలి. నేను రాలేను. ప్లీజ్ అబ్బా, ఏ వెళ్దాం, వెళ్దాం, ప్లీజ్, ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటుంది. ఓకే.